తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రా కదల్ర ముగింపు సభ ఇవాళ పెనుగొండలో జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజల్లో తీసుకువెళ్లేలా చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలను దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో వివరిస్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన ముందు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెనుగొండ టీడీపీ అభ్యర్థి సవితతో పాటు ఉమ్మడి జిల్లా నేతలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముగింపు సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కియా వద్ద జరుగుతున్న ఈ బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు స్వచ్ఛంగా తరలి వస్తున్నారు. సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు బీకే పార్థసారథి, కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పెనుగొండ టీడీపీ అభ్యర్థి సవిత, సింగనమల అభ్యర్థి శ్రావణితో పాటు ముఖ్య నేతలంతా పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు అపర భగీరథుడని చెప్పారు పెనుగొండ అభ్యర్థి సవిత. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించారని తెలిపారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ వ్యవస్థలను సర్వనాశనం చేశారని విమర్శించారు. పెనుగొండలో వలస నేతలను ప్రజలు ఆదరించబోరని టీడీపీ అభ్యర్థి సవిత చెప్పారు. అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడిన మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజు మన హిందూపురం పార్లమెంట్ పెనుగొండ నియోజకవర్గంలో సభ జరుపుతున్నాం. రా కదలిరా సభ రేపటి రోజున చివరి సభ. నిజంగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే రెండు రోజుల సమయంలోనే సభ ఏర్పాటు చేయాలన్నారు. కొంచెం ఫస్ట్లో భయపడ్డాను, కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఒక పక్క జనసేన సైనికులు, అక్క వద్దు మనకు రావడం సార్, రావడమే ఆనందం. ఈ సభ మనం మేమంతా ఉన్నాం, విజయవంతం చేస్తాం, ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం, ఓటు అడిగే హక్కు మనకుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ఘన స్వాగతం పలుకుతామని చెప్పిన తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బహిరంగ సభ చుట్టూ ఎక్కడ చూసినా టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు కియా కార్ల కంపెనీని ఏర్పాటు చేశారన్నారు. రా కదల్లా బహిరంగ సభను జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని పరిటాల సునీత కోరారు. ముగింపు సభ కూడా ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ పరిశ్రమలన్నీ కూడా చూస్తుంటే పక్కన సార్ మీటింగ్ ఒక సైడ్ అయితే చుట్టూ తను మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులే పెనుగొండలో కూడా కనపడుతున్నాయి. ఈరోజు కియా లాంటివి వచ్చినాయంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమానం మనం అనుకోవచ్చు. కొల్లపల్లి రిజర్వాయర్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వడం వల్ల ఇక్కడ కియా పరిశ్రమ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి కూడా చెందింది. ఈరోజు కియానే మాకు లేకపోతే బెంగళూరు కానీ ఎక్కడైనా చెన్నై కానీ ఇట్లా వలసలు పోయే పరిస్థితి కూడా మాకు ఏర్పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా మేము కూడా భావించాలా? గతంలో కొన్ని పొరపాట్ల వల్ల మనం ఓడించుకున్నాం, అదే లేకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే ఇంకా ఈ ప్రాంతాలంతా కూడా బాగా పడిండేటమని ఎంతోమంది పేదవాళ్ళు కూడా చెప్పిన మాట మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.